వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఇది వచ్చేసి డే వన్ బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. అంటే నిన్న మీ అందరికీ కూడా నేను షేర్ చేసిన బ్లాగ్లో ఏంటంటే ముందు రోజు నైట్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా బ్లాగ్ అనేది షేర్ చేశాను. ఈ రోజు వచ్చి డే వన్లోనే లంచ్ అయిపోగానే లంచ్ నుంచి నైట్ దాకా షేర్ చేస్తున్నాను. అంటే లంచ్ అయిపోగానే మేము ఎక్కడికి వెళ్ళామంటే అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది. అండ్ మేము లంచ్ చేయగానే వెంటనే మేము స్టార్ట్ అయిపోయామండి అరకుకు వెళ్ళడానికి. అండ్ అరకుకు వెళ్ళే దారిలో మనకి కాఫీ తోటలు అవన్నీ కూడా ఉంటాయి. సో చూడడానికి మంచి మంచి ప్లేసెస్ కూడా ఉంటాయి. సో మేము ఫస్ట్ అయితే ఫస్ట్ స్టాప్ ఎక్కడ ఆగిందంటే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగామండి. ఇది వచ్చేసి సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి కూడా మంచి రికార్డ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా హైట్ అండి ఇది మాత్రం, లైక్ కొండ అనేది ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ అరకు లోక అంటే మనం ఏదైతే ఘాటి రోడ్ వచ్చామో అదంతా కూడా కనిపిస్తుంది విజిబుల్గా. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ నుంచి వాతావరణం చాలా చాలా బాగుంటుంది, లైక్ చాలా కూల్గా అండ్ ప్లెజెంట్గా సూపర్ ఉంటుంది. తప్పకుండా ఈ ప్లేస్లో అందరూ కూడా ఆగి ఫొటోస్ దిగి అండ్ మంచిగా ఆ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేసి తప్పకుండా వెళ్తూ ఉంటారనమాట. సో మీరు కూడా ఒకళ్ళు ఎవరైనా వెళ్ళినట్టయితే తప్పకుండా ఇక్కడ ఆగండి. ఆఫ్ కోర్స్ అందరూ అవుతారు కూడా, బట్ మీ ఇక్కడ ఒకళ్ళు ఎవరైనా తెలియకపోతే తప్పకుండా ఆగి మాత్రం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ మనకి టూరిస్ట్ డెస్టినేషన్స్ అని చెప్పేసి అంటే ఒక పెద్ద బోర్డు ఉంటుంది, అక్కడ ఎటువంటి ప్లేసెస్ మనం విజిట్ చేయాలని చెప్పేసి అన్నీ కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఆ బోర్డు అనేది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చి మేము కాఫీ తోటల దగ్గర ఆగామండి. చెప్పాను కదా కొంచెం ఈ గాలికొండ దాటగానే మనకి ఈ కాఫీ తోటలు అనేది తగులుతుంది. చాలా చాలా బాగుందండి, చెప్తున్నాను కదా. కరెక్ట్గా మనం ఈ బుర్రా కేవ్స్ ఇవన్నీ దాటేసిన తర్వాత అరకు వచ్చేదారంతా కూడా కాఫీ తోటలు ఇదంతా కూడా మనకి చాలా చల్లగా, అలాగే ఈ కాఫీ తోటలు కాబట్టి మొత్తం ఈ కాఫీ స్మెల్ అంతా వస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేం స్టాప్ అయింది అయితే ఈ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి బయట కాఫీ పౌడర్స్ అండ్ లైక్ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను కాఫీ తోటలు ఎలా ఉన్నాయి అన్నది. బయట నుంచే కాదు, బయట నుంచి వ్యూ ఎలా ఉందన్నది కూడా చిన్న విట అనేది షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి కూల్గా ఉంది. అండ్ కాఫీ తోటలకు వచ్చి కాఫీ తాగకపోతే ఎలాగా, సో తాగాలి కదా. సో అందుకోసం ఇక్కడ మేము కాఫీ వేడిగా కాఫీ తాగాము. చల్లగా వేడివేడి కాఫీ అది, ఐ మీన్ కూల్ వెదర్లో వేడివేడి కాఫీ. అండ్ చాలా బాగుంది టేస్ట్ కూడా అక్కడ. అండ్ చెప్పాను కదా అక్కడ మీకు మసాలా సంబంధించిన అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. హెయిర్ ఆయిల్ సంబంధించిన లైక్ ఆయుర్వేదం అన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఒక బాటిల్లో ఉంది. అండ్ నెక్స్ట్ కాఫీ పౌడర్స్. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలని ఎవరికైనా ఉంటే మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చి కాఫీ మ్యూజియం అని ఒకటి ఉంటుందండి, అక్కడ కూడా మీరు ఈ కాఫీ పౌడర్స్ అనేది పర్చేస్ చేయొచ్చు అనమాట. అండ్ మీ అందరికీ చెప్పాను కదా కాఫీ తాగుతుందని చెప్పి ఇక్కడైతే కూర్చొని కాసేపు కాఫీ తాగి దాని తర్వాత మళ్ళీ వెంటనే నేను ఈ కాఫీ తోటలు చూడడానికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అప్పటికి చీకటి అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ రూమ్కి వెళ్ళగానే వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను వెంటనే ఇంకా ఐ మీన్ ఇవి చూపించేటప్పుడే నేను కాఫీ తాగుతూ తోటలోకి వెళ్ళాను. నేను చూడండి బయట ఇలాగా ఇది తెలిసి మొత్తం కూడా నాకు చెక్ ట్రీస్ అంటారు కదా వాటితోనే మొత్తం ఇది తయారు చేశారనుకుంటా. చాలా బాగుంది కదా చూడడానికి. సో నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ అంతా కూడా. సో ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ కార్, ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఎక్కడి నుంచి అంటే గాలికొండ నుంచి చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. బికాజ్ ఏంటంటే అందరూ కూడా వ్యూ పాయింట్ కోసం ఆగిపోతారు. బస్సెస్ అలాగే కార్స్ అన్నీ కూడా అక్కడ స్టక్ అయిపోతున్నాయి. దానివల్ల మాకు గాలికొండ నుంచి కాఫీ తోటకు రావడానికి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ టైం తీసుకుంది, దగ్గరే కాకపోతే ట్రాఫిక్ వల్ల టైం తీసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం కాఫీ తోటలు చూసేయచ్చు. అండ్ మీకు ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి కాఫీ తోటలు ఒకటే కదండి, ఇక్కడ పైన మీరు చూస్తున్నారు కదా అంటే చెట్టుకి అల్లుకొని ఉన్నాయి కదా, అవేంటనుకుంటున్నారు. సో తెలియని వాళ్ళ కోసం ఏంటంటే అవి మిరియాల చెట్లు అండి. సో మిరియాల పాదులు అంటారు కదా, సో అవి నేను చూడగానే అవి తమలపాకులు అనుకున్నాను. చూడడానికి హ్యాస్టీస్ తమలపాకులు అయ్యి ఉన్నాయి, బట్ అస్సలు కాదు. అవి వచ్చి మనకి మిరియాల తోట కూడా అనేసి అంటారు. అండ్ ఇక్కడ యాక్చువల్గా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ, చెప్పాను కదా చల్లగా ఉండడం వల్ల కొంచెం గాలి అలాగే అందరూ కూడా చూడడానికి వస్తారు కాబట్టి ఆ నాయిసెస్ అంతా చాలా ఎక్కువ ఉంది. అందుకోసం నేను ఇక్కడ
ఇంకా వీడియో క్లిప్పింగ్ అనేది మ్యూట్ చేస్తాను. ఐ హోప్ యు అండర్స్టాండ్. అండ్ నాకైతే ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను, నాకు కొన్ని కొన్ని తెలియదు. అక్కడ ఈ వీడియోలో కొన్ని నేను పాయింట్స్ చెప్పలేదు, బట్ ఈ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో అంతా కూడా భలే స్మెల్ వస్తుందండి. ఆ తోట అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా బోల్డ్ పిచ్చెస్, ఎక్కడికి వెళ్ళినా నేనైతే చాలా పిచ్చెస్ అనేది తీసుకుంటూనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ మిరియాల చెట్టు గురించి కూడా, ఐ మీన్ మిరియాల సంబంధించి అది దాని గురించి కూడా చెప్తూ ఉన్నాను. సో ఇంకోటి వచ్చి మాకు ఎవరైతే కార్ డ్రైవర్ వచ్చారో అతనే మాకు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ప్లేసెస్ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని కొన్ని అక్కడ స్పెషల్స్ గురించి అన్నీ కూడా అతనే చెప్పారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మేము ఫస్ట్లో ఇవి తమలపాకులు అనేసి అన్నాను కదా, సో అలా అనుకుని అంటే కాదండి అవి తమలపాకులు కాదు, ఇలా మిరియాలవి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ సో ఇది అక్కడ ఏదో నా ఎక్స్ప్లెనేషన్ అలా చెప్తూ ఉన్నాను, అన్నీ చెక్ చేసుకుంటూ చెప్తున్నాను. అండ్ అది ఫ్రెండ్స్, అండ్ దాని తర్వాత వచ్చేసి వెంటనే మేము కాఫీ తోటలో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మీకు చూపించే ప్లేస్ అంతా కూడా ఇదంతా మోస్ట్లీ చాలా 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 మూవీస్ అన్నీ కూడా షూట్ చేశారంట. లైక్ ఎలా అంటే రెడీ అన్న మూవీలో మనకి స్టార్టింగ్లో ఉంటుంది కదా పెళ్ళికూతుని తీసుకొచ్చేసి, సో అలాంటి సీన్స్ అవే కాదండి, అలాగ చాలానే జరిగాయంట. నియర్లీ ఇక్కడ ఒక 10 మినిట్స్ మేము టైం అనేది స్పెండ్ చేసాము. అంటే కార్ డ్రైవర్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లైక్ మనసంతా మూవీ అంతా కూడా ఇక్కడే జరిగింది. అండ్ పక్కన అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అతను మాత్రం. యాక్చువల్లీ వాయిస్ పెడదామని అనుకున్నాను, బట్ కార్ సౌండ్స్ వెళ్తూ ఉంటాయి కదా పక్కన ట్రాఫిక్, దానివల్ల అది కూడా నేను ఐ మీన్ మ్యూట్ చేయాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఫైనలీ వి రీచ్డ్ అరకు అండి. అండ్ అరకు అంతా కూడా ఎంత అందంగా ఉందంటే మీ అందరికీ తెలుసో తెలియదో, మాక్సిమం తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఏంటంటే మనకి అరకుని ఆంధ్రప్రదేశ్లో ఊటీ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే అంత బాగుంటుంది చల్లగా, అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా క్యాంప్ ఫైర్ టెంట్స్ అంటారు. ఎక్కువ బ్యాచిలర్స్ ఎవరైనా వెళ్ళొచ్చు, బట్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మంచిగా ఎంజాయ్ చేయడానికి, సో యూత్. సో అది అండ్ చాలా రూమ్స్ అండ్ చాలా రిసార్ట్స్ అయితే ఇక్కడ చాలానే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కానీ మీరు ముందు బుక్ చేసుకుని రావడం చాలా బెటర్ అండి, ఎందుకంటే ఇక్కడ సీజన్ కాబట్టి చాలా వరకు మనకి దొరకవు. అండ్ మేమైతే బుక్ చేసుకున్న రిసార్ట్ నేమ్ వచ్చేసి వసుంధర గ్రాండ్ అండి. సచ్ ఎ బ్యూటిఫుల్ రిసార్ట్. నేను ఇక్కడ చూసిన దాంట్లో నాకు బాగా నచ్చింది, ఫెసిలిటీస్ కానీ అన్నీ కానీ. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ రిసార్ట్. అండ్ మేము రిసార్ట్కి వెళ్ళేసరికి నియర్లీ ఐ థింక్ ఎగ్జాక్ట్గా టైం కూడా చూడలేదు, ఈవినింగే వెళ్ళాము మేము. 6:30 కూడా కాదు యాక్చువల్లీ, సారీ టైం కూడా ఐడియా లేదు నాకు. కానీ ఈవినింగ్ వెళ్ళాం మేము, వెళ్ళేసరికి అన్ని మధ్య మధ్యలో ప్లేసెస్ అన్నీ చూసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చి చూసారు కదా ఇప్పుడు బ్యాగ్స్ అవి దించుతున్నారు అతను అనమాట మా కార్ డ్రైవర్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది వచ్చి మనకి కొంచెం ఊరికి కొంచెం చివరి ఉంటుంది ఇది రిసార్ట్, కానీ మంచి వ్యూ పాయింట్ చూడాలనుకుంటే ఈ రిసార్ట్ బాగుంటుందని నేను బయట వచ్చి కాసేపు వెయిట్ చేస్తున్నాను. అంటే లగేజ్ అవన్నీ కూడా దింపుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి రూమ్ అంతా కూడా సెట్ చేస్తున్నారు అనమాట. అండ్ అంతలోపు నేనేం చేస్తానంటే ఈ లిఫ్ట్లో మాది పై ఫ్లోర్ అండి, 401 అని చెప్పేసి రూమ్. సో అంతలోపు నేను ఇవన్నీ కూడా చూస్తున్నాను. నాకు యాక్చువల్గా ఇలా ఇష్టం అనమాట, వాల్స్ మీద లైవ్ లవ్ అండ్ లాఫ్ ఇలాంటి కొన్ని క్వైట్ సంబంధించినవన్నీ కూడా చాలా ఇష్టము. సో అందుకోసం అక్కడ చూస్తూ మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి రిసార్ట్ అయితే బయట నుంచి ఈ విధంగా ఉంటుంది, దగ్గర దగ్గర 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో 3 ఫ్లోర్స్లో మాది 2nd ఫ్లోర్ అనమాట, 401 మా రూమ్ వచ్చి. అండ్ ఇప్పుడు మీ అందరికీ నేను రూమ్ టూర్ కూడా చూపిస్తాను, ఎందుకంటే మా రూమ్ ఎలా ఉందన్నది కూడా మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో చూసేది కానీ రూమ్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా రూమ్స్ ఉన్నట్టు ఉన్నాయి, నేను చూసుకోలేదు అంటే చూడలేదు పెద్ద, ఈ వీడియోలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ రూమ్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది చూసి తిరిగాని. సో చూసేయండి. సో ఇక్కడైతే రూమ్ చెప్తున్నాను కదా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. నాకు మనకి ఏది కావాలన్నా జస్ట్ కాల్ చేసి వెంటనే, లైక్ కాల్ చేస్తే చాలు వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వాల్ పెయింటింగ్ లైక్ స్టిక్కర్స్ కానీ కలరింగ్ కానీ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ బెడ్, సో బెడ్ వచ్చి చాలా మెత్తగా ఏమంటారు లైక్ ఐమ్ ఆన్ వెకేషన్ అని చెప్పేసి చాలా వరకు ఇలా బెడ్ మీద పడుకొని టిక్ టాక్స్ చేస్తూ ఉంటాను, నేను అలా చూసేదాన్ని. అలాంటి బెడ్ అనమాట, నేను రాగానే ఫుల్ ఎగిరాను దాని మీద బెడ్ మీద, బట్ అవన్నీ షూట్ చేయలేదు. అండ్ గ్లాస్ వ్యూ ఉన్న బెడ్రూమ్ తీసుకున్నాము, సచ్చే బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇలాగా నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఎక్కడ రూమ్స్లో కానీ రిసార్ట్స్లో కానీ ఎప్పుడు స్టే చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టూర్ అండి మ్యారేజ్ తర్వాత, లైక్ మ్యారేజ్ బిఫోర్ కూడా మాకు అవ్వలేదు.
బికాస్ ఆఫ్ డ్యూటీస్ వల్ల అవ్వదు కదా. బట్ చాలా బాగుందండి రూమ్ మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి టీవీ ఫెసిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి కబోర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి చైర్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి లోపల ఈ రూమ్లో అయితే. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ ఇచ్చారు, హ్యాపీగా మనం క్లాత్స్ అవి హ్యాంగ్ చేసుకోవచ్చు. లైక్ స్వెటర్స్ అవన్నీ కూడా మేము హ్యాంగ్ చేసాము. అండ్ పక్కన వచ్చి ఇలాగ జస్ట్ స్పేస్లా ఇచ్చారు ఏదన్నా మనం రెడీ అవ్వడానికి పెట్టుకోవడానికి మేకప్ ఐటమ్స్. అండ్ దిస్ ఇస్ పెద్ద మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ దాని పక్కనే మనకి వాష్రూమ్ కూడా ఉంది. అండ్ వాష్రూమ్ కూడా చాలా హైజీనిక్గా చాలా నీట్గా ఉందండి. రూమ్ అయితే ఎంత నీట్గా అప్పగిచ్చారంటే మాకు చాలా బాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అరకు ఏంటంటే గ్రీజర్ లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే చాలా చల్లేస్తుంది. అలాంటి టైంలో మనం తీసుకోకపోతే కష్టం కదా. అండ్ నెక్స్ట్ వచ్చి నైట్ టైం నేను బయట నుంచి తీసాను, మాకు ఇక్కడ ట్రైన్ వ్యూ కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డే మీకు లైక్ స్నో అలాగే అంటే మంచు అని అవన్నీ కూడా షూట్ చేశాను. తప్పకుండా నెక్స్ట్ డే బ్లాగ్ కూడా చూడండి. యాక్చువల్గా దీంట్లోనే నేను కలిపేచ్చు అనుకున్నాను, బట్ అదంతా కూడా మళ్ళీ సెకండ్ డే బ్లాగ్ కింద పెట్టచ్చు అని చెప్పి అయిపోయాను. సో డోంట్ మిస్ దట్. అండ్ నైట్ డిన్నర్ వచ్చి మాది చపాతి అండ్ మొగలాయ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై. సో ఇది అండ్ ఇవన్నీ కూడా డాడీ మాకోసం ఇక్కడ వాళ్ళ ఆఫీస్ మెస్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మాకోసం ప్రిపేర్ చేయించారు. బిర్యానీ అయితే బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడతో నేను బ్లాగ్ అనేది స్టాప్ చేశాను. అండ్ నెక్స్ట్ డే బ్లాగ్ కోసం మీరు అందరూ కూడా వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను, బికాస్ నిన్నటి బ్లాగ్ అందరికీ కూడా నచ్చింది కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ డే బ్లాగ్లో కలవచ్చు.